ఊర్లలో పండుగలు మీకు ఆశ్చర్యపోతారు వెంకటకృష్ణ గారు, ప్రైవేట్ షాపులకు లైసెన్స్ ఇచ్చాక ఆ ఒక్కొక్క ఊర్లో జాతరల పేరు మీద పండగలు చేసి ఆ పండగలకి ఎంత అమ్మాలని చెప్పి టార్గెట్ పెడతారు. ఆ అమ్మవారి పండుగలు తీసుకొస్తారు గ్రామాల్లో. ఆ రాముడి వారు కోవులు కట్టాలంటే ఇక్కడ మద్యం షాప్ ఉండాలి, బెల్ట్ షాపు. ఆంజనేయుడు బొమ్మ పెట్టాలంటే ఇక్కడ మద్యం షాప్ ఉండాలి. ఇదో కొత్త వింత ఆచారం, ఇదో గొప్ప ప్రక్రియ ప్రతి గ్రామంలోని. మళ్ళీ అన్ని పార్టీలు కూర్చొని ఈ ఊర్లో బెల్ట్ షాప్ ఎవడమ్మాలో తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం చేసి వచ్చిన డబ్బులతోటి ఊరు పండుగ చేస్తారు. ఇదంతా జరగకూడదు అని అనుకుంటే ప్రభుత్వమే అమ్మకాలు కొనసాగిస్తూ ప్రభుత్వ కనుసన్నల్లోనే టైం టు టైం షాపు తీయడం కానీ లేకపోతే పర్యవేక్షణ పర్ఫెక్ట్గా ఉండడం కానీ అవసరం. ఇది అయితే పద్ధతిని అయితే మేము కూడా లోక్సత్తా పార్టీ నుంచి మొదటి నుంచి సృష్టి చేసాం, ప్రభుత్వాలే అమ్మకాలు జరిపించాలి అని. కానీ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ప్రభుత్వ పేరుపైన తన అమ్మకాలు స్టార్ట్ చేశాడు, తనకి కంపెనీలు చేశారు. అక్కడ పొరపాటు జరిగింది. ఆ పొరపాటు లేకుండా ఇలా చేస్తే మంచిది లేదు. చంద్రబాబు నాయుడు గారు పాత రెవెన్యూ రావాలి గవర్నమెంట్కి, సర్వే కావాలనుకుంటే ఆక్షన్స్ కానీ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే చాలా కట్టుదిట్టమైనటువంటి అధికారులు, నిజాయితీ గల అధికారులు ఉంటేనే కానీ బెల్ట్ షాపులు ఆపుతేయలేరు. రాజకీయ నగర్ మీకు తెలుసు, అప్పుడు బొత్స సత్యనారాయణ సిండికేట్ మీద ఎంత గొడవ జరిగిందో, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదంతా మాఫియా ఎంత పెద్దది జరిగింది మీకు తెలుసు కదా. ఇదంతా అప్పుడు రాజకీయాల్లో ఎంత పెద్ద ప్రకంపనలు జరిగినాయో, ఆఖరికి సారా సిండికేట్ ఎవరు, లిక్కర్ సిండికేట్ ఎవరు, లిక్కర్ డాన్లు ఎవరు, దాని మీద పెద్ద విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావడం పెద్ద అడావిడి జరగడం జరిగింది. ఆ రకమైనటువంటి ప్రక్రియలు ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వం కఠిన మద్య నియంత్రణ జరపాలి. అలాగే జవహర్ గారు చెప్పినట్టు ఇంకా ప్రభుత్వం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేయాలి. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలోనే షాపులు ఉండటం వల్ల ఎక్కడైనా పొరపాటు జరిగితే ప్రజలు భయపడతారు, ప్రభుత్వం కేసులు పెడుతుందని. అదే ఇప్పుడు మీకు షాపులు వేలం ఇచ్చేటట్టయితే ఆ కిందని బెల్ట్ షాపును పట్టుకుంటే ఈ షాపు కూడా చెప్పేస్తాడు ఎక్సైజ్లకు, మనోడే పెట్టాం అక్కడ నువ్వు వదిలేని. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పైనుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా బోల్డ్ లీకులతో ఉంటుంది, బోల్డ్ అంతా కరప్షన్స్తో కొనసాగుతూ ఉంటుంది. ఎన్ని డిపార్ట్మెంట్ల నిండా మీరు నేను చూడలేంది, జవహర్ గారికి తెలియలేంది, పోల భాస్కర్ గారికి తెలియదు కాదు కదా, అసలు కాదు. కాబట్టి ప్రక్రియ అయితే మాత్రం ప్రభుత్వమే కొనసాగిస్తే మంచిది, కానీ ముఖ్యమంత్రి అమ్ముకోవడం అన్నది అంత దౌర్భాగ్యం, దుర్మార్గం. దేశంలో ఎవరు చేయరు, ఆయన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే పర్యవేక్షణ పర్ఫెక్ట్ గా ఉంటుంది, సేల్స్ జరిగితే జరగచ్చు, సేల్స్ కు ఒక రకమైనటువంటి ప్రక్రియను పెడితే బాగుంటుంది అన్నది లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. చాలా కాలంగా ఈ లిక్కర్ పాలసీలు ఎలా ఉంటున్నాయి, అందులో అవకతవకలు ఏంటి, ఎవరెవరు ఎలా దాన్ని తయారు